విజయంగా అధికార ప్రతిపక్షాల ముఖ్య నేతలందరూ కూడా ప్రచారాలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా సామాజిక పరంగా కూడా ఈసారి చాలా కీలకంగా ఈ ఎన్నికలు మారనున్నాయి ముఖ్యంగా కొంతమంది నాయకులు ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుకుండే విధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఒకటి కుప్పంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం సవాళ్ళు విరుస్తుంది అలాగే వైనాట్ పులివెందులా అంటూ తెలుగుదేశం పార్టీ అవునాయండి జనసేన పవన్ కళ్యాణ్ గారు అవునాయండి ఆయన కూడా సవాలు విసురుతున్న పరిస్థితి ఇక మరొక వైపు ముద్రగడ గారి రంగప్రవేశం వైసీపీలోని ఆయన కూడా ఒక సామాజిక వర్గానికి పెద్దన్న పాత్ర పోషించే ముద్రగడ పద్మనాభం గారు నిన్న విసిరిన సవాల్ అది మరింత రచ్చకి దారి తీస్తుండంలో ఎటువంటి సందేహం లేదు దీని మీద ట్రోల్స్ అవుతున్నాయి ఆయనకు వ్యతిరేకంగా ఉన్న కాపు ముఖ్య నాయకులందరూ కూడా ట్రోల్ చేయడమే కాకుండా ఆయనకి కూడా ప్రతి సవాళ్ళు విసిరే పరిస్థితి ఆయన అయితే ఏకంగా తమ పేరే మార్చుకుంటామన్నారు పేరు మార్చుకోవడమే కాకుండా కులం కూడా మార్చుకుంటాం అన్నట్లుగా ఆయన మాట్లాడింది పద్మనాభ రెడ్డి అని నేను పెట్టుకుంటాను పవన్ కళ్యాణ్ కానీ గెలిస్తే ఇట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తాను అని చెప్పి ఏవో గంజాయి బ్యాచ్కి లీడర్ల ఆ లీడర్లు ఈ లీడర్లైనా ఆయన ప్రసంగించారు సో ఇక కాపు అనే అంశం వచ్చేసరికల్లా ఏ ఎన్నికల్లో అవనియండి ఎన్నికలు లేకపోయినప్పుడు అవనియండి ఒక ప్రధాన పేరు వినిపిస్తుంటుంది ఆయనే వంగవీటి మోహన రంగ వంగవీటి రంగ అంటేనే కాపు సామాజిక వర్గంలో ఒక వైబ్రేషన్ ఆయన పేరు చెబితే ఆ సామాజిక వర్గం అనే కాదు మిగతా సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఒక దేవుళ్ళ కొలుస్తారు ఒక నాయకుల్లా కాదు సో ఆ వంగవీటి వారసుడు రాధా ఈసారి ఎన్నికల్లో కీలక భూమిని పోషిస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా ఈసారి బరిలో లేరు దానికి కూడా ఆయన ఇష్ట ప్రకారమే ఆయన బరిలో లేరు అన్నది తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రస్తుతం కొనసాగుతున్నారు ఆయనకి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదు లేకపోయినప్పటికీ కూడా ఆయన పాత్ర ఈ ఎన్నికల్లో చాలా కీలకం కాపు సామాజిక వర్గం వంగవీటి కుటుంబం ఒక పిలుపు ఇస్తే వాళ్ళని దాటి వెళ్ళరు అన్నది సర్వత్రా ప్రతి ఒక్కరూ చర్చించుకునే అంశం ఒక్క బిజవాడ ప్రాంతానికే ఆయన బెబ్బులు కాదు స్వర్గీయ వంగవీటి రంగా గారు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి రంగ పేరు తెలియని వాళ్ళు ఉన్నారు అంటే లేరు అంటే అత్యయోక్తి కాదు అంటే ఆయన పేరు నిత్యం నామజపనంలాగా స్మరించుకుంటూనే ఉంటారు సో ఈ జనరేషను కొద్దిగా లేకపోయినప్పటికీ కూడా పాత జనరేషన్ అంత ఒక పది సంవత్సరాలు ముందుకు మనం వెళ్తే సో వాళ్ళు కూడా కథలు కథలుగా వంగవీటి రంగా గారి కోసం మాట్లాడుతుంటారు కుటుంబంలో ఆనాడు రంగాగారిలాగా ఆనాడు ఎలాంటి సర్వీస్ చేశారు ఆయన ఎలా చనిపోయారు ఇవి కూడా ఒక రీల్లాగా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటుంది ఆయన గతం సో కొంత కొంత మా నాయ మంది నాయకులేవు వాళ్ళు చనిపోయినా సరే ప్రజల మనసుల్లో ఒక బలమైన ముద్ర వేస్తారో అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాంటి నాయకులు ఉన్నారు ఆనాటి స్వర్గీయ నందమూరి తారక గారు ఉన్నాయండి లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నాయండి రంగా గారు ఉన్నాయండి వీళ్ళే ప్రధానంగా ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్ మిగతా చాలామంది నాయకులు ఉండొచ్చు కానీ ఎక్కువగా వినిపించే వాయిస్లు మాత్రం వీళ్ళు ముగ్గురివి తెలుగు రాష్ట్రాల్లో నిత్యం రాజకీయ పరమ అంశం వచ్చినా లేకపోతే సామాజిక పరం అంశం వచ్చినా ఎక్కువగా వినిపించే అంశాలు సో ఇక ఈసారి వంగవీటి గారి పాత్ర ఏంటి పవన్ కళ్యాణ్ గారంటే రాధాకి ఎనలేని ఇష్టం చాలా ఇష్టం సామాజిక పరంగా అవనివ్వండి లేకపోతే చిరంజీవి గారి కుటుంబంతో వాళ్ళకున్న అనుబంధం అవనియండి చాలా ఎక్కువ ఇష్టపడతారు పవన్ కళ్యాణ్ కోసం ఏం చేయడానికైనా సరే రాధా గారు సిద్ధంగా ఉంటారు అన్నది చాలామంది మాట్లాడే అంశం సో ఈసారి ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ గారి కోసం వంగవీటి రాధ ఏం చేయబోతున్నారు ఇది ప్రశ్న ఎన్నికల సమయం ఆసన్నమవుతుంది మరొక్క పది రోజులు మాత్రమే ప్రచారం ఉన్న నేపథ్యం సో ఇలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధ గారు పిఠాపురంతో పాటుగా పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి పొత్తు పార్టీల గెలుపుకు నేను సైతం అంటూ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు ఇది పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశం అంతేకాకుండా దిందులూరు సభలో వంగవీటి రాధా గారు జగన్మోహన్ రెడ్డికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు ఇది ఇది పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న వాయిస్ వంగవీటి రాధా కాస్త సౌమ్యంగా ఉంటారు పెద్దగా ఆయన కాంట్రవర్సీలకు వెళ్ళరు ఇప్పుడో ఆవేశంగా ఒక రెండు సార్లు మాట్లాడడం చో కానీ పెద్దగా ఆయన మీడియాల్లో కూడా రాడు ఆయన ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రత్యేకంగా మాట్లాడడం అలాంటివంటి కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఓకే ఆయన నేపథ్యం రంగాగారి నేపథ్యం ఒక పంత అయితే రాధా గారి నేపథ్యం ఒక పంతలో సాగుతుంటుంది ఆ జల ఏదైతే ఉన్నదో ఆ ఎగసి రంగా గారి ఎగసి ఏదైతే ఉన్నదో ఆ స్పీడ్ కానీ అది కానీ గారి దగ్గరికి వచ్చేసరికల్లా కాస్త తగ్గిందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది అగ్రెసివ్గా లేకపోయినప్పటికీ కూడా ఆ బ్లడ్ ఎప్పుడు కూడా రంగా గారి బ్లడ్ ఆ ఫైర్ బ్రాండ్ అది ఉడుకుతూనే ఉంటుంది తేడా వస్తే వేరే లెవెల్లో ఉంటుంది ఇక రంగా గారు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రాజా రాధాగారు రాజకీయ పరంగా అంత సక్సెస్ఫుల్గా సాగినప్పటికీ కూడా వ్యక్తిత్వ పరంగా ఆయన అందని స్థాయిలో ఉన్నారన్నది అందరూ మాట్లాడుకుండే మాట ఇక మరి ఆ రాధాకి కోపం వస్తే రాధాయే సవాలు విసిరితే ఎలా ఉంటుంది ఒక మచ్చు తునక ఆయన దిందులూరు సభలో జగన్మోహన్ రెడ్డి గారికి విసిరిన సవాల్ ఒకసారి విందాం విన్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం రాధాగారి వాయిస్ బాటన్ నొక్కాలని చెప్పే ఎంత నొక్కేసావా కూడా ఒకసారి చెప్తే చెప్పని కోరుతా ఉన్నారు ప్రజలందరూ జగన్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా సంక్షేమం అందజేస్తున్నావా సంక్షేమం పేరిట పేద ప్రజలకు కడుపు కొడుతూ దోచేసుకుంటూ ఉన్నాడు ఈ జగన్ రెడ్డి సింహం బయలుదేరిందని చెప్పంట సింహం పుల్లు ఉండాల్సింది అడవుల్లో ప్రజలకు కావాల్సింది ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి ఆ నాయకత్వం అనుభవం కలిగిన ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి కింద భవిష్యత్తులో నుంచింటానని చెప్పని చెప్పని మనందరికి ఒక ఆశ ఇవాళ జనసేన గురించి ఇన్ని సీట్లే తీసుకున్నారు తగ్గించి తీసుకున్నారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే సవాల్ పులివెంతల పిఠాపురం అని చెప్పని కూడా చెప్తా ఉన్నాం ఒక అనుభవం తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులు కలిసి పోరాడితే తప్పకుండా ఇది కూటమి విజయం కాదు ప్రజా విజయం కింద సాధిస్తారని చెప్పారు ఇది ఒక్కసారిగా వంగవీటి రాధా గారు ఫైర్ అయ్యారు ఆయన మామూలుగా స్పీచ్ ఇస్తేనే వేలాది మంది ఫాలో అవుతారు ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసిరారు అది పవన్ కళ్యాణ్ కోసం సవాలు విసిరారు అంటే ఇంకా ఊపి ఎలా ఉంటుందో అక్కడ జనాలను బట్టి తెలుస్తుంది సో రాధా డిసైడ్ అయ్యారు ఈ ఎన్నికల్లో ఏం చేయాలన్నది తన నిర్దేశం చేసుకున్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో లేకపోయినా పరోక్షంగా పొత్తు పార్టీకి తన వంతు కృషి నేను చేస్తాను గెలిపించుకుంటాను అన్నది లేకపోతే పులివెందులకి పిఠాపురానికి ఆయన కంపేర్ చేసి సవాలు విసిరేరు అంటే అంత సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే కొంత కొంతమందికి కంచుకోటలు ఉంటాయి ఆ కంచుకోట్లను బద్దలు కొట్టాలి అంటే అంత ఈజీ కాదు ఒక కుప్ప నియోజకవర్గం అనేయండి లేకపోతే ఒక పులివెందుల నియోజకవర్గం అండి ఇవి ఎప్పటి నుంచో వాళ్ళ అడ్డాల కింద ఉన్నాయి అక్కడ వేరే వాళ్ళు గెలిచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాధ్యం కాదు రాష్ట్రం అంతా ఒకవే ఉన్న వన్ సైడ్ ఎన్నికలు జరిగిన ఆ ప్రాంతాల్లో మాత్రం ఆ అభ్యర్థులు ఫిక్స్ కానీ ఎప్పుడూ లేని విధంగా వంగవీటి రాధ పులివెందులను టార్గెట్ చేయడం ఏంటి మరి పులివెందులకి వెళ్ళి కూడా ఆయన ఏమైనా ప్రచారం చేస్తారా అన్నది కూడా మరొక అంశం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకవేళ పులివెందులుగా వెళ్ళి వంగవీటి రాధ గారు ప్రచారం చేస్తే ఆ వేడి మరో రకంగా ఉంటుంది ఇక పిఠాపురం పిఠాపురం విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది జనసేనకి ఈసారి ఆ ప్రాంతంలో అత్యధిక సీట్లు కట్టపెడతారు ప్రజలు ఆ సామాజిక వర్గ పరంగా ఉన్నాయండి బీసీ సామాజిక వర్గం ఉన్నాయండి ఈసారి ఆయన్ని గెలిపించుకుందాము అని చెప్పి ఫిక్స్ అయ్యారట సో ఆ నేపథ్యంలో దానికి వంగవీటి రాధాగారు కూడా తోడైతే ఆయన పిఠాపురం ప్రచారం కూడా స్కెడ్యూల్ సిద్ధం చేస్తున్నాడు మరొక వైపు మెగా ఫ్యామిలీ కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఆ ప్రాంతంలో ఉంటున్నది నాగబాబు గారి అబ్బాయి కూడా ఇప్పటికే అక్కడ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది హైపరాది ఇలాంటి వాళ్ళందరూ కూడా పిఠాపురంలోనే మకాం వేశారు మరొక వైపు చిరంజీవి గారు ఐదవ తేదీన పిఠాపురం వెళ్ళి తమ్ముడు కోసం ప్రచారానికి దిగిపోతున్నారు ఇక మెగా ఫ్యామిలీ ఒకవైపు వంగవీటి రాధా ఒకవైపు తెలుగుదేశం ముఖ్య శ్రేణులు ఒకవైపు సో వాళ్ళు బలమైన సామాజిక వర్గం ఆయన వైపు ఇక బీసీలు కూడా ఆయన వైపే ఉంటే ఆ గెలుపు ఆపడం ఎవరి తరం ఇది జన సైనికులు కాలరెగరేసుకుంటే చెప్తున్న మాటలు పవన్ గెలుపుని ఎవడు ఆపగలడు అని చెప్పి వాళ్ళు కూడా సవాలు విసురుతున్నారు సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత కాన్ఫిడెంట్గా పొత్తు పార్టీలో భాగంగా పిఠాపురం సీటు మీద పవన్ కళ్యాణ్ గారికి కోట్లాది రూపాయల బెట్టింగ్లు కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి పవన్ కళ్యాణ్ ఇంత మెజారిటీ మెజారిటీకి రికార్డు స్థాయిలో గత ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా కోట్లాది రూపాయల బెట్టింగ్ పిఠాపురంలో జరుగుతుంది అని చెప్పి వస్తున్న వార్తలు గెలడం గురించి కాదు అరవై వేలు మెజార్టీ అని యాభై వేల నుంచి దాటితే ఒక మెజార్టీ అని అరవై దాటితే ఒక బెట్టింగ్ అని లక్ష రీచ్ అయితే ఒక బెట్టింగ్ అని ఇలా కోట్లు మారుతున్నాయట సో ఇంత టెన్షన్గా ఉన్న పిఠాపురం ప్రాంతంలో జరుగుతున్న ఈసారి ఎన్నికలు ట్వంటీ ట్వంటీ ఫోర్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇంత వేడి రాజుకుంటుంటే ఈ టైంలో ముద్రగడ గారు ఈ అంశం మీద వేలు పెట్టి నేను ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకుంటాను అనడంలో ఆంతర్యం ఏంటి